ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్ గారు మనతో ఉన్నారు ఈయన మొన్న ఏదైతే మనం టీడీపీ గుంటూరు ఇన్సిడెంట్లో ముగ్గురు చనిపోయారో అక్కడ స్పాట్లో ఉన్నారు సో ఆయన అడిగి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సుధాకర్ చెప్పండి సార్ ఆ రోజు ఏదైతే గుంటూరులో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారని చెప్పి వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది అంటే చంద్రబాబు గారే చంపేశారని చెప్పి విమర్శలు చేస్తుంది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అసలు స్పాట్లో ఏం జరిగింది ఉయ్యూరి ఫౌండేషన్ అని చెప్పి పేద ప్రజలకు సహాయం చేద్దామని చెప్పి అతను ఒక పాతిక వేల మంది పశ్చిమ నియోజకవర్గంలో పేదలను ఎత్తికి వాళ్ళకి ఏదో నేను కొద్దిగా సంపాదించుకున్నాను నా పుట్టిన ఊరికి ఏదో సహాయం చేద్దామని చెప్పి ఒక పాతిక వేల మందికి జనత చీర కందిపు పర కేజీ చింతపండు కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఉల్లిపాయలు ఏదో పేద ప్రజలు సంక్రాంతి పండుగ బెల్లం ఏదో పేద ప్రజలు వండుకుంటారులే అని చెప్పి అతను సంపాదించిన దాంట్లో కొద్దిగా పేదలకు సహాయం చేద్దామని చెప్పి పుట్టినూరుకు వచ్చి సాయం చేద్దాం అనుకున్నాడు అతను అభిమాన నటుడు బాలకృష్ణ గారి అభిమాని అలాగే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంట అతను సాఫ్ట్వేర్లోకి వెళ్ళి సా విదేశాల్లోకి వెళ్ళి చదువుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పి అతను ప్రేమతో అతను గెస్ట్గా పిలిచారు అది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు గారు ఒక గెస్ట్ అదే ఆ రోజు ఉయ్యూరి శ్రీనివాసరావు గారు సేవ చేద్దామని ఏదో అనుకుంటే ఈరోజు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంపారన్నారు వాస్తవంగా అది ప్రభుత్వ వైఫల్యమే ఎందుకనగా అంటే అంతమంది జనం సారి చెప్పి ముందే పోలీసు వారు వచ్చి చెక్ చేసుకున్నారు చూసుకున్నారు పర్మిషన్లు మొత్తం తీసుకున్నారు అలాంటిది ఎంతమంది వస్తారు పోలీసు వారికి ఎంత సెక్యూరిటీ తెలియాలి కదా ఏదో నామమాత్రం మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు ఎంతమంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు ఒక యాభై మంది దాకా ఉంటారు యాభై మంది సుమారు ఎంతమంది వచ్చారండి ఆ రోజు జనం ఒక పాతిక వేల మంది మినిమం వచ్చి ఉంటారు వెయ్యి అటు ఇటుగా పాతిక వేల మందికి కేవలం యాభై మంది మాత్రమే పోలీస్ సిబ్బంది వచ్చారు అంతే పోలీస్ సిబ్బంది యాభై వేల మరి ఎస్పీ గారేమో మేము రెండు వందలకు పైగా సిబ్బందిని పెట్టామని ఏదో చెప్తున్నారు అయన్ని మేము లైవ్ లో ఉన్నాం మూడు రోజుల నుంచి అక్కడే ఉన్నాం లైవ్ లో ఉన్నాం అయిన ఉట్టి మాటలు పోలీసు వారు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీకి భయపడి అలా చెప్తున్నారు అయితే ఇప్పుడు వైసీపీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే టీడీపీ పిలిచింది కానీ ఆర్గనైజ్ చేయలేదు కౌంటర్లు పెట్టలేదు అని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది కౌంటర్లు ఉన్నాయా లేదా మినిమం నలభై కౌంటర్లు ఉన్నాయి కేవలం పోలీసు వాళ్ళ అసమర్థత వల్ల పోలీసు వారు కొంచెం ఆడవాళ్ళకి తెలియదు త్వరగా తీసుకుని త్వరగా వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు అలాంటప్పుడు ఒక బాలికెట్ ఎక్కువ ఒక యాభై అరవై మంది ఉన్న నెత్తటం వల్ల బార్కెట్ కొద్దిగా ఒక్క స్టాల్ కాడే జరిగింది కాదు ఆ భయం భయం చూసి పబ్లిక్ అంతా డిస్టర్బ్ అయ్యారు అదే కానీ పోలీసులు వచ్చి నిలబడి కొంచెం మనలిచ్చి అరిసి ఉండే ఉన్నట్టయితే ఏ నిజ్ జరిగేది కాదు కార్యక్రమం చాలా చక్కగా జరిగేది కేవలం అధికార పార్టీ కక్ష పూరితగా పూరితంగా ఉందే అధికార పార్టీకి ఏమైనా సంబంధం ఉందేమో అని మేము అనుకుంటున్నాం ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజలు ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా పేరు వచ్చిందని అధికార పార్టీ కక్ష పట్టి కక్షపూరిత రాజకీయం చేస్తుందని మేము అనుకుంటున్నాం దీన్ని కూడా ఇరుకు ప్రాంతాల్లోనే పెట్టారు జనాన్ని జీపించడం కోసం అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ మీరు పెట్టింది ఇరుకు ప్రాంతం చాలా విశాలమైనది మినిమం అది మొత్తం కలిపి ఒక యాభై అరవై ఎకరాల దాకా ఉంటుంది చుట్టుపక్కల ఖాళీ స్థలం నూట పది ఎకరాలు మొత్తం ఒక కాంపౌండ్ మాత్రం చుట్టుపక్కల వెహికల్స్ పెట్టుకోవడానికి ఫుడ్ కానీ మొత్తం నూట ఇరవై ఎకరాలు అది ఇరుకు ప్రాంతం ఎందుకు అయితే వాళ్ళ కల్లా తెలుసు కదా అందరు చూస్తానే ఉంటారు అధికార పార్టీ వాళ్ళు కేవలం శవరాజకీయం చేయడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలు తప్పితే ఏమీ లేవు ఆ రోజు పొరపాటు టైం బాగాక అట్లా జరిగింది పొరపాటున ఇప్పుడు ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటే వ్యక్తిగతంగా మరి కక్షలేముంటాయి వ్యక్తిగత ఉండవు కదా ఇలా సహాయం చేయడానికి వచ్చిన పెద్దలను కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు సహాయం చేయడానికి రారనిక బోర్ చెప్తున్నాం మేము ఇప్పుడు అక్కడ సంఘటన జరగగానే వీడియోలు ఫోటోలతో సహా మొత్తం వైరల్ అయిపోయింది అంటే వాస్తవానికి బ్రేకింగ్ న్యూస్ వస్తున్న సందర్భంలోనే వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని విపరీతమైన ప్రచారం చేశాయి అంటే ఇందులో టీడీపీ అనేది ఏంటంటే ఏదో కుట్ర ఉందని మీరేమంటారు మాకన్నా ముందు వాళ్ళు స్పందించారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళ వ్యక్తులు అక్కడ కూర్చొని ఏదో చేద్దామనే కదా ఇంత సక్సెస్గా అయింది తెలుగుదేశం పార్టీకి ఏదో పేరు వచ్చిద్దని ఒక సంస్థ చేసిందని తెలియదు వాళ్ళకి పిచ్చోళ్ళు తెలుగుదేశం పార్టీ చేసింది అనుకుంటున్నారు దానికి ఉయ్యూరి ఫౌండేషన్ చేశారని చెప్పి వాళ్ళకి పూర్తిగా తెలియదు తెలియకుండా దాన్ని బ్లేమ్ చేద్దామని పూర్తి వాళ్ళ అస్తం ఉందని మేము అనుకుంటాం చంద్రబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపటి తర్వాత ఈ ఘటన జరిగింది చంద్రబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పైన తర్వాత ఈ సంఘర్షణ చంద్రబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు అరగంట నుంచి ముప్పై గ్యాప్ ఉంది ఆ తరువాత జరిగిన తొక్కిసలాట్ ఇది జరిగింది అయితే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకటి రెండు స్టాల్స్ దగ్గర మాత్రమే తొక్కిసలాట్ జరిగింది అంతే మిగతా అన్ని స్టాల్స్ ఈ ఘటన జరగడానికి ముందు కొంతమంది ఎవరైనా చీరలు తీసుకుని వెళ్ళారు బయట చాలా మంది పదివేల మంది తీసుకుని వెళ్ళారు అప్పటికే పదివేల మంది వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయారు చాలా మంది తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఈ బా చంద్రబాబు గారు వెళ్ళిపోవటం పోలీసు వ్యవస్థ పక్కకు రావడం వీళ్ళు పబ్లిక్ ఒకేసారి బయటికి రావటం దానివల్ల పోలీసు వారు కొద్దిగా సహకరించినట్టయితే అక్కడ ఏ సంఘటన జరిగేది కాదు ఘటన జరిగినప్పుడు కొంతమంది మహిళల వీడియోలు మనం విన్నాం ఘటన జరిగినప్పుడు అక్కడ వాలంటీర్లే తప్ప మాకు పోలీసులు ఎక్కడా కనపడలేదు మాకు సహకరించే ప్రయత్నం కూడా లేదు కింద పడిన వాళ్ళు కూడా లేపలేదు అని చెప్పి కొంతమంది వీడియోల్లో విన్నాం మనం వాస్తవం పోలీసు వారైతే సంఘటన జరిగే ముగ్గురు నలుగురు ఉన్నారంతే సంఘటన జరిగినప్పుడు మొత్తం ముగ్గురు నలుగురు అంతే వాలంటీర్లు పాపం వాళ్ళకేమో తెలిసి తెలియని వాలంటీర్స్ ఏదో స్వచ్ఛందంగా పనిచేద్దామని వచ్చారు వాళ్ళు అవకాశం వాటికి చాలా సేవ్ చేశారు ఇంకా ప్రమాద శత్తు ఇంకా ప్రమాద వాళ్ళకి మీరు ముందుగానే ఇంతమంది జనం వస్తున్నారు ఇలాంటి ఏర్పాట్లు కావాలని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారా మూడు నాలుగు రోజుల నుంచి ముందు నుంచి అప్లికేషన్లు పెట్టాం ఆ రూట్ మ్యాప్ ఇచ్చాం మొత్తం పోలీసు వారు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చాం అందరికి ఇచ్చాం సో మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం మొత్తానికి మీరైతే ఇచ్చారు మరి వాళ్ళు వచ్చి ముందుగా పరిశీలించుకున్నారా పరిశీలించుకున్నారు సో గవర్నమెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చేశారు అధికారులు వచ్చి పరిశీలించుకున్నారు తర్వాత ఈ ఘటన జరిగింది వాస్తవానికి ఘటనకే సంబంధం లేదంటారు ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ప్రకారం ఉయ్యూరు శ్రీనివాసరావు అనే పేరు వాళ్ళు మాట్లాడలేదు కేవలం చంద్రబాబు గారే చంపారన్నారు మీరేమో అది స్వచ్ఛంద సంస్థ చంద్రబాబు గారు గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎవరైనా మా నాయకుడు వస్తుంటే తెలుగుదేశం పార్టీలో వంద మంది వస్తారు రాకుండా ఎందుకుంటారు ఆ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడ ఏమన్నా జరిగిందా చెప్పి మనం ఉయ్యూరి ఫౌండేషన్స్ ఉయ్యూరి శ్రీనివాసరావు గారు అతనే చెప్పారు ఉయ్యూరి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గెస్ట్గా వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక మా ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు వారు తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మేము వెళ్తాం ఇప్పుడు బాధిత కుటుంబాలకి ఫౌండేషన్ వారు ఇరవై లక్షలు ఇచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ ఐదు లక్షలు ఇచ్చింది మన్నవ మోహన్ కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మూడు లక్షలు ఇచ్చారు అలాగే కోల్మూడి రవీంద్ర గారు రెండు లక్షలు ఇచ్చారు అలాగే డేగల ప్రభాకర్ రావు గారు లక్ష రూపాయలు ఇచ్చారు మొత్తంగా ముప్పై ఒక్క లక్ష బాధితుల కుటుంబానికి ఈరోజు అందించడం జరిగింది ఇకపోతే ఇప్పుడు అంటే వైసీపీ చెప్తున్నట్లు చంద్రబాబు గారు కానివ్వండి లేదా టీడీపీ కానివ్వండి చేసిన కుట్ర వాళ్ళే చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు మీరేమో అసలు ఆ ఘటనకి వారికి సంబంధం లేదు అయితే స్థానికంగా మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు సమ్మం పాటించినట్టయితే ఏదో ఈ ఆడవాళ్ళు కొద్దిగా అర్జెంటు పనులు ఉంటాయో ఏదో తీసుకుందాం అనుకుంటే దానివల్ల ఆ మార్కెట్ పడవడం అనుకోకుండా జరిగింది ప్రమాదవ శాత్తు జరిగింది అని పబ్లిక్ అడుగుతుంది చెప్పుకుంటున్నారు కొంతమంది ఏంటంటే ప్రాణం పోయింది కానీ బాధలో ఒకళ్ళిద్దరు చెప్తారు చెప్తున్నారు అయితే ప్రమాదం అక్కడ ఉన్నా లైవ్లో ఉన్నా మహిళలకైతే విషయం తెలుసు ఓ సంభం పట్టించినట్లయితే మనం అందరం తీసుకునేవాళ్ళం ఆ అడావుడు చేసినప్పుడు పోలీసు వారు కానీ కొంచెం కంట్రోల్ చేసినట్టయితే ఈరోజు ఏ ప్రాణ నష్టం జరిగేది కాదని చెప్పి మా ఉద్దేశం సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మహిళలు కొంచెం తొందరపడటం సమయానికి పోలీసులు అక్కడ లేకపోవటం వల్ల జరిగిన తొక్కిసలాటే తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదంటారు అసలు సున్నా పర్సెంట్ కూడా లేదు అధికార పక్షం చేస్తున్న ఆరోపణలన్నీ ఫేక్ ఆరోపణలే అధికార పక్షం వాళ్ళ స్వలాభం కోసం శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు